హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడ సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో అనిపించిన కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఎడిట్ చేయడానికి అయితే కొంచెం అయితే టైం అయితే పడింది, సో మీకోసం అయితే ఈజీ వేలో అయితే ఎడిట్ చేశాను. సో వీడియోని అయితే ఎక్కడ స్టిచ్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి, అప్పుడే మీకైతే వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది ఫ్రెండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎలర్ట్ మోషన్ అంటే మన బీట్ పార్క్, అదేవిధంగా సేగడ్ పిసర్ లింక్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎలర్ట్ మోషన్లోకి. తర్వాత ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను టెంప్లెట్, సో అది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి, ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కొంచెం అయితే లోడింగ్ అయితే అవుతుంది, సో కొంచెం అయితే వెయిట్ చేయండి. సో ఇక్కడైతే ఓపెన్ అయింది, సో ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్మార్క్ ఫైన్ అయితే ఇది వచ్చి బీట్మార్క్ ఫైట్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే సాంగ్ తగ్గట్టు బీట్స్ అయితే ఉంటాయి, సో మీరేం చేయకండి. సో సింపుల్గా ఇక్కడైతే కొంచెం అయితే చూడండి, ఇక్కడ నుంచి అయితే మీరైతే ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. సో మీరైతే స్టేగర్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే ఒక ఈ విధంగా అయితే టెంప్లెట్ అయితే ఇస్తాను, సో దీన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీరైతే మీరేం చేస్తారంటే కాపీ చేసుకున్న తర్వాత బీట్మార్క్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకొని కొంచెం ముందుకు అయితే వచ్చండి. ఇక్కడ వచ్చే యారో పక్కన ప్లస్ ఇమిట్ ఆపుకోండి. ఇక్కడైతే పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి, ఈ విధంగా సింపుల్గా పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి, మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఈ బీట్మార్క్ నుంచి మళ్ళీ ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వరకు దీన్ని అయితే ఇక్కడ తీసుకురావడానికి మీరైతే ఏం చేస్తారంటే టైమర్ పక్కన ఈ సెబ్బుల్ మీద రాసుకొని ఈ విధంగా అయితే ట్యాబ్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ సేమ్ పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. ఈ డబల్ బీట్ మార్క్ వరకు మీరైతే ఈ విధంగా అయితే ఇక్కడ వరకు అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి సింపుల్గా. నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే మీరైతే ఇక్కడ చూడండి, మీకైతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ సో గ్రూప్ కాపీ ఏదైతే ఉందో దాని మీద ఎడిట్కి వెళ్ళండి. ఎడిట్ వెళ్ళి ఇక్కడైతే వీడియో అనేది ఉంటుంది. సో నేనైతే ఇక్కడైతే ఫోటో యాడ్ చేసి మీకు అయితే ఇచ్చాను. సో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ ఉత్ మీట్ అవసరం, ఇక్కడైతే ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఈ టెంప్లెట్ అయితే ఇస్తాను, సో డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేయండి. మళ్ళీ సింపుల్గా ఒక వన్ క్లిక్ అయితే చేసుకుంటే మీకు అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అవుతుంది. దీని మీద ట్యాబ్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఉత్ మీట్ అవసరండి. సింపుల్గా మళ్ళీ అదే వీడియో మీద ట్యాబ్ చేసుకోవాలి మీరు. సో దీని వీడియో మీద ట్యాబ్ చేసుకుని డైరెక్ట్ యాడ్ చేసుకోండి. సింపుల్గా బ్యాక్ వచ్చేయండి మళ్ళీ. సో దీన్ని అయితే లాస్ట్ వరకు ఈ విధంగా తీసుకురండి, కష్ట అయిపోతాయి కొన్ని. చూసి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫోటోస్ అయితే ఉంటాయి. ఇక్కడైతే సింపుల్గా ఎంత అయితే చూసేయండి. మిగతా ఇక్కడైతే ఒక ఫంట్ లిరిక్స్కి ఫంట్ అయితే మీరైతే యాడ్ చేసుకోవాలంటే మీ దగ్గర నచ్చింది యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే ఇక్కడ చూడండి, గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ గ్రూప్స్లో మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎలాగో మీకు అయితే చెప్తాను. ఫస్ట్ గ్రూప్ మీద ట్యాబ్ ఇస్తుంది, ఎడిట్ గ్రూప్లో వెళ్ళండి. ఇక్కడైతే ఒక ఫోటో ఉంటుంది, దీన్ని అయితే ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత సరే ఇక్కడైతే మీకైతే యానిమేషన్ ఉంటుంది. సింపుల్గా మీరైతే ఏం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేసుకుని కలర్ ఫిల్ ఒక షార్ప్ మీరు రాసుకొని ఒక ఫోటో అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో కదా, సో ఈ ఫోటో డైరెక్ట్గా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో గ్రూప్ మీద ట్యాబ్ చేసుకోండి, ఎయిట్ గ్రూప్లో వెళ్ళండి. దీన్ని కూడా ఫోటో మీద క్లిక్ చేసుకుని స్టార్ గ్రూప్ మీద ట్యాబ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ స్టార్ గ్రూప్ మీద ట్యాబ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా డైరెక్ట్ సింపుల్గా అయితే యాడ్ చేసుకోండి. సో కొంచెం ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి మీరు. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాకప్ చేయండి, మళ్ళీ ఈ థర్డ్ గ్రూప్ మీద క్లిక్ చేసుకుని ఎయిట్ గ్రూప్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ గ్రూప్ మీద రాసుకోండి, ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి సింపుల్గా చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇలాగైతే మీరైతే చేంజ్ చేసుకోవాలి ఫొటోస్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే కొంచెం ముందుకు అయితే వచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర అయితే వచ్చి అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇక్కడ కదా, ఇక్కడ మీరైతే ఫంట్ చేంజ్ చేసుకుంటే ఫంట్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లిరిక్స్కి మీకు నచ్చిన ఫంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఏదో ఒకటి అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎడిట్ గ్రూప్లో వెళ్ళండి. ఇక్కడైతే వీడియో అనేది మీకు అయితే ప్రిసెట్లు అయితే ఫుల్ ఇస్తాను కాబట్టి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను.
మీకు ఇక్కడ రాకపోతే సో ఫోటో మీకు క్లిక్ చేసుకోండి, కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు చేసాను కదా అదే విధంగా సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటుంది లోపల, దాన్ని కూడా ఎడిట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి ఫోటో ఎఫెక్ట్, తర్వాత ఫోటోని డిలీట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి, కూడా సింపుల్గా ఈ ఫోటో ఇక్కడైతే యాడ్ చేసుకోండి, ఫోటోని అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే పేడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం జూమ్ చేసుకుంటే సర్కిల్లో సరిగ్గా రావాలి కదా, సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఈ విధంగా అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మీకు సింపుల్గా ఒకసారి అయితే చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇలాగే ఈ ఫొటోస్ కూడా మీరైతే సేమ్ అదే విధంగా ఎడిట్లోకి వెళ్ళండి. సో ఇక్కడైతే మళ్ళీ ఎడిట్ గ్రూప్లో వెళ్ళండి, ఇక్కడైతే ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడే ఇక్కడ సింపుల్గా ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా, దీన్ని కిందకి తీసుకొచ్చి ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకొని సింపుల్గా ఫోటోని యాడ్ చేసుకుంటున్నా. కొంచెం జూమ్ అవుట్లోకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని, ఈ విధంగా సింపుల్గా మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది కదా మనకు వీడియో. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మీరైతే సింపుల్గా ఫోటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో అయితే అప్లోడ్ చేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో, తర్వాత ఇంకో ఫోటో. ఈ విధంగా అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సింపుల్గా. లాస్ట్ వర్క్ ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఒక ఫోటో ఉంటుంది, దాన్ని అయితే ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ తర్వాత బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ బీటూన్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి, లాస్ట్లో వెళ్ళండి ఇక్కడ ఈ డబల్ బెడ్. ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే సింపుల్గా పేడ్ చేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ ఈ ఫోటోకి సింపుల్గా అయితే ఉంటుంది. సో ఇలాగే లాస్ట్ వరకు అయితే అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ టూ ఫోటోస్ కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి సింపుల్గా. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటూ చూడండి, ఇక్కడైతే వీడియో అనేది కంప్లీట్ అయితే ఎడిట్ అయిపోయింది మనకు చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది వీడియో. సో ఒకసారి అయితే ఎక్స్పోర్ట్ చేసి అయితే మీరైతే ఒకసారి అయితే ప్లే చేసి చూడండి. సో వీడియో మాత్రం చాలా అయితే నచ్చింది నాకు కూడా, సో మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే వీడియోలో వెళ్ళండి, ఎక్స్ట్రా మన రెజల్యూషన్ సెట్ చేసుకోండి, తర్వాత క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్ట్రా సమ్ క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీ ముందు అయితే తీసుకొస్తాను. సో కొంచెం అయితే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇలాంటి నెక్స్ట్ వీడియోలో ఇలాంటి కొంచెం మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో అంతవరకు బై ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.